డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ రాంబాబు అధ్యక్షతన జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశాలు ఎక్కడ లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీ రహితంగా పారదర్శకంగా పలు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని తోట తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సిరివరపు శ్రీనివాసరావు, ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పొట్ట కృష్ణబాబు, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దొర్గారావు, జడ్పీటీసీ సభ్యుడు పొట్టపూడి అబ్బు, పీఎస్సీఎస్ చైర్పర్సన్ వల్లూరు సూర్య వెంకట కృష్ణారావు, అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. సున్న వడ్డీ కూడా రాలేదు మీకు. మీరు ఒకసారి ఆలోచించుకోండి, చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు నవరత్నాలు అనేటువంటి పథకాలు చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి ఏమైతే మీకు బ్యాంకుల్లో అప్పు తీసుకున్నటువంటి రుణం ఉందో ఆ రుణం అంతా 4 విడతలుగా వడ్డీతో సహా నేను కడతానని చెప్పినటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా నమ్మి ప్రజలు 2014లో ఓట్లు వేశారు. నేను కూడా రామచంద్రపురంలో 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాను. 2014లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు తోట త్రిమూర్తుల గారి నాయకత్వం నమ్మి 50 నుంచి 100 మంది వరకు ఈ పార్టీలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో జనసేన నుండి టీడీపీ నుండి జాయిన్ అవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే తోట త్రిమూర్తుల గారి నాయకత్వం పైన జరిగేటువంటి జగన్ గారు పెట్టిన హామీలు పథకాలు ప్రతి అభివృద్ధి ప్రతి ఒక్కరికి నచ్చి ఈ విధంగా నిలబడడం జరిగింది త్రిమూర్తుల గారి వెనకాల. నెక్స్ట్ వచ్చేసి మన ఊర్లో ఎన్నో సమస్యలు జరిగినాయి. ఆ సమస్యల గురించి పైన మన ప్రస్తుతం ఉన్న లీడింగ్ రూల్లో ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరు జోగేశ్వరరావు గారు ఎన్ని విధాలుగా ఎవరు సమస్యలు చెప్పినా ఎటువంటి స్పందన ఉండేది కాదు. పైపచ్చి ఎవరి వల్ల మనకైతే ఇబ్బంది వచ్చేదో